ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే కాళింది ఎక్స్ప్రెస్కు తప్పిన ముప్పు అని చెప్పేసి ఒక ఆర్టికల్ వచ్చింది. ఈ యొక్క కాళింది ఎక్స్ప్రెస్ అనే దానిపైన పట్టాలపైన గ్యాస్ సిలిండరు పెట్రోల్ డబ్బాలు పెట్టి విద్రోహ చర్యకు పాల్పడడానికి విద్రోహులు దేశాన్ని కొలగొట్టాలని చూసేటువంటి వారు చేసినటువంటి పని. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ కాళింది ఎక్స్ప్రెస్కు ప్రమాదం జరిగింది. కాన్పూర్లోని అన్వర్గంజ్ కాగంజ్ రైలు మార్గాలలో పట్టాలపై ఉన్న గ్యాస్ సిలిండర్ ఢీకొట్టింది. అయితే రైలుకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. కాళింది ఎక్స్ప్రెస్ యూపీలోని ప్రయాగ్రాజ్ నుంచి కాన్పూర్ సెంట్రల్ మీదుగా హర్యానాలోని భివానీకి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఆదివారం రాత్రి శివరాజ్పూర్ ప్రాంతంలో రైలు పట్టాలపై ఏదో అనుమానాస్పద వస్తువు ఉన్నట్టు గుర్తించిన లోకోమోటివ్ పైలట్ వెంటనే ఎమర్జెన్సీ బ్రేకులు వేశాడు. అప్పటికే రైలు సిలిండర్ను ఢీకొట్టింది. కాన్పూర్ పోలీసులు యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఘటనా స్థలాన్ని చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఎల్పిజీ సిలిండర్తో పాటు పెట్రోల్ బాటిల్ పేలుడు పదార్థాలు అగ్గిపెట్టెలను స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కాన్పూర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇద్దరు అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు. వీళ్ళు ఎలాగైనా సరే భారత్లో అల్లకల్లోలను సృష్టించాలని చెప్పేసి మన పొరుగున్నటువంటి దేశాలు టెర్రరిస్టులు రకరకాల ప్రయోగాలతోటి మన భారతదేశాన్ని అస్తవ్యస్తం చేయాలనే ఆలోచనతోటి ఉన్నారు. అలా ఆ సందర్భంలోనే రైలు పట్టాల మీద ఒక గ్యాస్ సిలిండర్ పెట్టడము జరిగింది. ఆ సిలిండరు దాని తర్వాత దాని పక్కనే ఎల్పిజి సిలిండరు దాని పక్కన గ్యాసు లైటరు గ్యాసు పెట్రోలు ఇవన్నీ పెట్టడం జరిగింది. ఇదేగిన సమయానికి రైలు సిబ్బంది దాన్ని స్పందించి పెను ప్రమాదాన్ని ఆపడం అనేది ఇక్కడ జరిగిందనమాట. ఏదైనా సరే మన కొంచెం అప్రమత్తంగా మనం అందరం కూడా అప్రమత్తంగా ఉండాలి. ఈ జిహాదీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఈ దీని గురించే ఇక్కడ ఈ దాని గురించే సిఏఏ పెట్టాలని చెప్పేసి గవర్నమెంట్ ఆలోచన చేస్తుంది. సిఏఏ అంటే ఏంటి అని అంటే మనకు ఎన్ఆర్సీని కానీ సిఏఏని అమలు చేయాలని చెప్పేసి చెప్తున్నారు. ఎన్ఆర్సీ లోపల మనకు సిఏఏ కార్డులు అంటే మన రాష్ట్రానికి మన దేశానికి సంబంధించినటువంటి కార్డులు ఈ ప్రతి ప్రపంచం లోపల ప్రతి దేశం లోపల కూడా ఈ కార్డులు ఉన్నాయి. అంటే దేశ పౌరసత్వం కార్డులు అనమాట అవి. నేషనల్ రిజిస్ట్రేషన్ అంటే మన కంట్రీ లోపల రిజిస్ట్రేషన్ సంబంధించింది. కంట్రీ లోపల మెంబర్స్ ఒక కంట్రీలో వీళ్ళు ఉన్నారు అని చెప్పి చెప్పడానికి ఎన్ఆర్సీ అనేది తీసుకురావడం జరిగింది. దాన్ని కూడా మనం సహకరించాలి. ఇవన్నీ జరిగితే ఎవరు ఏంది అక్కడ ఎవరేం చేస్తున్నారు అనేది తెలిసిపోద్ది అనమాట. ఈ యొక్క ఎన్ఆర్సీ కార్డులు కూడా ప్రపంచ దేశాలు అన్నింటిలోనే అమెరికా లోపల చూసుకున్నట్టయితే మనకు గ్రీన్ కార్డ్ అని అంటారు. అంటే అక్కడ దేశ పౌరసత్వం. ఇక్కడ మన దగ్గర కూడా అట్లాంటి పౌరసత్వ కార్డులు ఉంటే అక్కడ ఏం చేసేది ఎవరు చేసేది కూడా ఈజీగా తెలిసిపోతుంది. అంటే దేశం లోపల ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ నెంబర్స్ ఇస్తారనమాట. అంటే ఇంతమంది పౌరులు ఉన్నారు అని. ఇప్పుడు మన దేశ జనాభా లోపల కరెక్ట్ అయినటువంటి దేశ జనాభా అనేది తెలియదు. అంటే అక్కడ మనకు ఎంతమంది ఉన్నారు మన దేశం నివసిస్తున్నారు వేరే దేశంలోనూ ఎవరు ఎక్కడ నీకు వస్తున్నారు మన దేశం లోపల మన దేశంకు వచ్చినటువంటి వారు ఇది అదేవిధంగా మన దేశంలో ఉంటున్నారా లేదంటే వేరే దేశాలలో వెళ్ళిపోతున్నారనే దాని గురించి కూడా మనకు అదొక వివరణ అనేది తెలుస్తుంది అనమాట. ఇప్పుడు ఇలాంటివి అవన్నీ మనకు గ్రీన్ కార్డు అనేది ఉంటే దేశ పౌరసత్వం. పాకిస్తాన్లో కూడా దేశ పౌరసత్వం ఉంది. ఆఖరికి మన దగ్గర అదే పాకిస్తాన్లో ఉన్నటువంటి వాళ్ళు మన దగ్గర ఉన్నటువంటి వాళ్ళు పాకిస్తాన్ నుంచి వచ్చిన మన దగ్గర ఉన్నటువంటి వాళ్ళు మన దేశంలో పౌరసత్వం కార్డు అవసరం లేదు అని చెప్పి చెప్పడం కూడా జరుగుతుంది. ఇవన్నీ కూడా మన దేశాన్ని అలకల్లోలం చేయడానికి చేస్తున్నటువంటి చర్యలో భాగంగానే ఇలాంటివన్నీ టెర్రరిజం యాక్ట్లు అనమాట. ఈ టెర్రరిస్టులకు సంబంధించినటువంటి యాక్టు రకరకాలుగా చేస్తున్నారు. ఇదేగిన ఇది సమయానికి వాళ్ళు డ్రైవర్ కింద స్పందించి రైలు ఆపకపోతే పెను ప్రమాదం జరిగే ప్రమాదము ఉంది. ఇలాంటి అల్లర్లు జరగకుండా మనము చూసుకోవాలని బాధ్యత ఉంది. అందుగురించే ఇప్పుడు ఎవరైతే అల్లర్లు సృష్టించుకోవాలి ఎవరు అని అంటే టెర్రరిస్టులు ఎవరు అని అంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వారు పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి వారు మన దేశానికి సంబంధం లేనటువంటి వారు మన దేశాన్ని నాశనం చేయడానికి వచ్చినటువంటి వారు అలాంటి పనులు టెర్రరిస్టులు చేస్తారు. దాని గురించే మోడీ ప్రభుత్వం ఏం చేసింది నేషనల్ అంటే మనకు భారతదేశం సంబంధించినటువంటి సర్టిఫికెట్ తీసుకోవాలి అని చెప్పి ఉద్దేశం మీద రిజిస్ట్రేషన్ చేయడం కూడా చేసుకోవాలి అని చెప్పి ఉద్దేశంతో ఒక పథకం అనేది తీసుకొని వస్తున్నారు. అది కూడా అమలు చేయాలని చెప్పేసి మేము అనుకుంటున్నాము. అయితే ఇలాగే
చూడండి, ప్రతి దగ్గర కూడా ఇంకొకటి విషయం ఏంటంటే పద్మశ్రీ అవార్డుల కోసము మరిన్ని నామినేషన్లు రావాలి. నేషనల్ బ్యూరో కేంద్ర ప్రాతిష్టాత్మకంగా అందించే పద్మ అవార్డుల కోసం గడువు సమీపిస్తున్న నేపథ్యంలో స్ఫూర్తిదాయకమైన వ్యక్తులను నామినేట్ చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ కోరారు. సెప్టెంబర్ 15లోగా పద్మ అవార్డు నామినేషన్కు గడువు ముగుస్తుంది. దీనికి సంబంధించి సోమవారం ఎక్స్లో పోస్ట్ చేసిన ప్రధాని, గడిచిన శతాబ్ద కాలంలో ఎంతోమంది అట్టడుగు స్థాయిలో ఉన్న హీరోలను పద్మ అవార్డుతో సత్కరించాం. అవార్డుల గ్రహీతల జీవిత ప్రయాణాలు మరెందరినో ఉత్సాహపరిచింది. వారికున్న మనోధైర్యం, పట్టుదలను వారు చేసే పనిలో చూశామని ట్వీట్ చేశారు. పద్మ అవార్డులను అందజేసే సాంప్రదాయాన్ని మరింత పారదర్శకంగా మరింత మందిని భాగస్వామ్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పబ్లిక్ నామినేషన్ల పెరిగేందుకు చొరవ తీసుకుంటుందని ప్రధాని మోడీ అన్నారు. అందుకోసం ప్రజల నుంచి నామినేషన్లు ఆహ్వానిస్తున్నాం. ఈ పద్మశ్రీ అవార్డు అనేది దేశం లోపల అత్యంత ధైర్య సాహసాలకు, దేశం లోపల గుర్తింపు పొందినటువంటి వీరులు ఎవరైతే ఉన్నారో వారులకు ఇచ్చేటువంటి అవార్డులను. నామినేషన్లు ఇంకా రావాలి, మీరు ఇంకా కూడా నామినేషన్ చేసుకోండి అనే ఉద్దేశంతో చెప్పడము జరుగుతుంది అన్నమాట నరేంద్ర మోడీ గారు. ఇక్కడ చూడండి, దేశ రాజకీయాలలో ప్రేమ గౌరవం మిస్ అయ్యాయి అని చెప్పేసి రాహుల్ గాంధీ చెప్పడం జరుగుతున్నది. దేశం అంటే బహుళ ఆలోచన సమ్మేళనం, అమెరికాలో ఉన్నట్టే అందరికీ ప్రాధాన్యం ఉండాలి. దేశ రాజకీయాలపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు. భారత రాజకీయాలపై కాంగ్రెస్ ఎంపీ లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ రాజకీయాల్లో ప్రేమ గౌరవం వినయం మిస్ అయ్యాయని అన్నారు. 4 రోజుల అమెరికా పర్యటనలో ఉన్న ఆయన టెక్సాస్లోని భారత అమెరికన్ కమ్యూనిటీతో సంభాషించారు. బీజేపీ ఆర్ఎస్ఎస్ భావజాలంపై ఆయన విమర్శలు గుప్పించారు. భారత్ అంటే ఒకటే ఆలోచన అని, ఆర్ఎస్ఎస్ నమ్ముతోందని, కానీ కాంగ్రెస్ మాత్రం బహుళ ఆలోచనలని విశ్వసిస్తుంది అన్నారు. అమెరికాలో ఉన్నట్లే భారత్లో ఉండాలి, అమెరికాలో ఉన్నట్లే దేశంలోని అందరికీ ప్రాతినిధ్యం ఉండాలని మేము కోరుకుంటాం. కులం, మతం, భాష, చరిత్ర, సంబంధాలతో, సాంప్రదాయాలతో సంబంధం లేకుండా అందరూ కలలు కనేందుకు అర్హులే. కానీ భారత్లో పరిస్థితి వేరుగా ఉంది, ఇప్పుడు వాటన్నిటి కోసం పోరాడాల్సి వస్తుంది. ప్రధాని మోడీ రాజ్యాంగంపై దాడి చేస్తున్నారని, దేశంలోని మిలియన్ల మంది ప్రజలు స్పష్టంగా అర్థం చేసుకుంటున్నారని అన్నారు. బీజేపీ అంటే భయం పోయింది, లోక్సభ ఎన్నికలతోనే బీజేపీ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో అర్థమైపోయిందని రాహుల్ అన్నారు. బీజేపీ అంటే భయం పోయింది అని ఎన్నికల ఫలితాలను పరోక్షంగా ప్రస్తావిస్తూ ఆ పార్టీపై విమర్శలు గుప్పించారు. దేశ సాంప్రదాయాలు, భాషలపై బీజేపీ దాడి చేస్తుందని మండిపడ్డారు. భారత్ జోడో యాత్ర తనను ఎంతగానో మార్చిందని వెల్లడించారు. ఆ యాత్ర తర్వాత తన ఆలోచన విధానం మారిపోయిందన్నారు. నిరుద్యోగంపై ఏమన్నారంటే, టెక్సాస్ యూనివర్సిటీలో విద్యార్థులతో రాహుల్ భేటీ అయ్యారు. భారత్, అమెరికా సహా కొన్ని వెస్ట్రన్ కంట్రీస్లో నిరుద్యోగ సమస్య తీవ్రంగా వేధిస్తుందని గుర్తు చేశారు. కానీ చైనా మాత్రం అలాంటి ఇబ్బంది అసలు లేదన్నారు. దానికి కారణం ఉత్పత్తి రంగంలో చైనా ఆధిపత్యమే కారణం అని తెలిపారు. తయారీ రంగంపై భారత్ మరింత దృష్టి సారించాలని చెప్పేసి చెప్పడము జరిగింది. కానీ ఇక్కడ మాట్లాడుతున్న మాటలు కరెక్ట్నే ఉన్నాయి. ఏమంది, భారతదేశము చైనా కంటే కూడా తక్కువనే, చైనా అని అభివృద్ధి చెందింది అని చెప్పేసి చెప్పడము జరుగుతుంది. కానీ రాహుల్ గాంధీ ఒక విషయం మర్చిపోయినట్టుంది. రాహుల్ గాంధీ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది 60 సంవత్సరాలు దేశం పరిపాలించింది. ఇక్కడ రాహుల్ గాంధీకి సంబంధించిన 60 సంవత్సరాలు పరిపాలించారు, మినిమం 50 నుంచి 60 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత మీరు దేశాన్ని ఏముద్ధరించారు? ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు, మీ తాతలు, మీ నాయనలు, మీ తాత ఏం చేశాడు, మీ నాన్న మగిన, దానికి ఒకసారి ఆలోచన చేసుకొని మాట్లాడాలి. ఇది అన్నిటికి కారణము మీ యొక్క భావజాలాలు, మీ యొక్క సమస్యనే. మీరు ఉన్నారు, మీరు ఏమీ తెలియనట్టు మాట్లాడుతున్నావు, అన్ని ప్రతి ఒక్కటి మీ వల్లనే జరిగింది. ఇప్పుడు వచ్చిన తర్వాత ప్రపంచంలోనే 1 స్థాయిలో ఉన్నటువంటిది ఇప్పుడు కాంగ్రెస్ భారతదేశం. ఇంతకుముందు అన్నిట్లో వెనుకబడి ఉన్నాం. ఎవరి వల్ల? మీ వల్లనే. మీరు అప్పటి నుంచి కూడా ఉత్పత్తి రంగాన్ని చైనాలాగా మీరు కూడా పెంచినట్టయితే మీరు మీ చేతుల్లో ఉంది కదా. ఈరోజు అడుగుతున్నారు, మీరు చెప్తున్నారు
మీ చేతుల్లో ఉన్నది. అప్పట్లో ఉత్పత్తి రంగం మేడ్ ఇన్ ఇండియా అనేది ఎప్పటి నుంచో ఉంది, కానీ మీరు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు చైనాకు అత్యధికంగా ప్రాధాన్యత ఇచ్చారు మీరు. ఇప్పుడు ఒక గత 5-6 సంవత్సరాల నుంచి కూడా మినిమంగా ఇప్పుడు వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా అనేది స్టార్ట్ చేశారు. మీరు ఇంతకుముందు మేడ్ ఇన్ ఇండియా అని పెట్టారు, కానీ మేడ్ ఇన్ ఇండియా అనేది వేరు, మేక్ ఇన్ ఇండియా వేరు. మేక్ ఇన్ ఇండియా అంటే చైనా వాళ్ళు చూడండి, మేడ్ ఇన్ చైనా అని అంటారు. చైనాలో ప్రతి ఒక్క వస్తువు తయారవుతుంది, కానీ మన భారత్ లోపల వస్తువు తయారు కాదు. ఎందుకు కాదు అని అంటే మీరు ఆ విధంగా ప్రోత్సాహకాలు అందించలే. పారిశ్రామికవేత్తలకు కానీ చిన్న చిన్న ఉపాధి చేసుకునేటువంటి వారికి కానీ మీరు ప్రోత్సాహకాలు అందించలే. అంటే మీ నాన్నమ్మ కానీ, మీ తాత కానీ, మీ నాన్న కానీ ఎవరైతే ఉన్నారో, మీరు పరిపాలించినటువంటి ఏదైతే గత మన్మోహన్ సింగ్ ప్రభుత్వం కానీ తర్వాత పివి నరసింహం ప్రభుత్వం కానీ ఈ విధంగా చైనా ఏ విధంగా అయితే ఆలోచన చేస్తుందో ఆ విధంగా మీరు కూడా ఆలోచన చేసి ఉంటుంటే ఈ రోజు నాడు మీరు ఈ మాట అనేది కాదు. ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి పట్టణ ఎట్లా ఉంటుందని అంటే మన భారతదేశాన్ని అగౌరవపరుస్తున్నట్టుగా కనబడుతుంది. మీకు ఏమంటున్నారు మీరు, నిరుద్యోగ సమస్య ఉంది అని అంటున్నారు. వాస్తవంగా నిరుద్యోగ సమస్య కారణం ఎవరు? మీరే. మీరు చేసినటువంటి సంస్కరణలు, మీరు చేసినటువంటి పద్ధతులతో ఈ విధంగా జరిగింది. మీరు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అసలు పెద్ద 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 తప్పులు చేసిర్రు, పెద్ద పెద్ద ప్రాబ్లం చేసిర్రు. టోటల్గా దేశాన్ని దోసుకొని తింటున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే మీరే. మీ కాంగ్రెస్ హయాంలోనే అన్ని రకాలైనటువంటి దోపిడీలు జరిగినాయి. ఏదో ఎన్ని స్కామ్స్ మొత్తం స్కామ్లే. ఏది ప్రవేశపెట్టినా దాంట్లో జనాలు దుబ్బుతీనుడే. ఆ 2G స్పెక్ట్రం కావచ్చు, ఇక్కడ ఏదైనా కావచ్చు, మీ ప్రభుత్వం లోపల చేసినటువంటి తప్పిదాలతోటి ఈ విధంగా ఈ నిరుద్యోగ సమస్య అనేది ఇక్కడ పెరిగిపోయింది. మన దేశంలో చదువుకున్నటువంటి యువత పక్క దేశాలకు ఎందుకు పోతుంది అంటే మన దగ్గర సరైన వనరులు లేక సరైనటువంటి వాళ్ళ నాలెడ్జికి తగినటువంటి పని దొరకక పక్క దేశాలకు పోతున్నారు. అదే మీరు 60 సంవత్సరాల నుంచి భారతదేశం మీ 78 సంవత్సరాలు అవుతుంది ఈ రోజుకు. అదే మీరు సరిగ్గా పరిపాలన చేసి ఉంటే 60 సంవత్సరాలు ఈ విధంగా భారతదేశం అయ్యేది కాదు. ఇప్పుడున్నటువంటి భారతదేశము ప్రపంచ స్థాయిలో పెరిగింది. మన దగ్గర మేక్ ఇన్ ఇండియా పెట్టారు, అంటే తయారీ సంస్థలను మన దగ్గరనే పెట్టారు. చైనా నుంచి ఉత్పత్తులను ఇంపోర్ట్ ట్యాక్స్ను పెంచారు, మన దగ్గర ఉత్పత్తులను పెంచారు. ఇప్పుడు మన యొక్క భారతదేశము ప్రపంచంలో 1 స్థాయికి ఎదగడానికి ఆస్కారాలు అనేటివి కల్పిస్తున్నారు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం. మీరు ఏది ఎప్పుడు చూసినా కూడా మీ యొక్క ముస్లింకి సంబంధించినటువంటి వాటిపైననే మీరు ఎక్కువగా ఆలోచన చేస్తారు. ఇక్కడ హిందువుల మీద ఎక్కువ మీరు మొత్తం టోటల్గా విషం చిమ్ముతున్నటువంటి సంఘటనలను, ఇక్కడ దానికి ఉదాహరణలు కోళ్ళలు. మీరు మాట్లాడినటువంటి భాష విదేశాలలో మీరు మాట్లాడేటువంటి భాష సరిగ్గా లేక ఈ విధంగా జరుగుతుంది. అంటే మన భారతదేశాన్ని ప్రతి దగ్గర కూడా మీరు చిన్నచూపు చూస్తున్నారు. ఇది కరెక్టే కాదు, మీకు ఇంకా పరిపక్వత రాలేదని మేము అనుకుంటున్నాము. అంటే దేశాన్ని పరిపాలించే రాజు ఈ విధంగా ఉండొద్దు. దేశాన్ని పరిపాలించే రాజు అందరూ సమానంగా అనేదే ఉండాలి. ఇక్కడ మతం కానీ కులం కానీ పేరు పెట్టొద్దు. మీరు మాత్రము మీ యొక్క భావజాలాన్ని, మీ యొక్క ముస్లిం మీ యొక్క భావజాలం అంటే మీ DNA ప్రకారంగా మీరు వెళ్తున్నారు. మీకు తప్పేం లేదు. అక్కడ మీరు ఆ DNA నుంచి బయటపడి దేశం లోపల అందరినీ సమానంగానే చూడాలని ఎప్పుడైతే మీరు కోరుకుంటారో అప్పుడు మీరు బాగుపడతారు. మీ ఇక్కడ హిందూ రాష్ట్రంలో ఉన్నటువంటి టోటల్గా 70% ఉన్నటువంటి హిందువుల పైన మీరు ద్వేషం చాలా క్షమిస్తున్నారు. అదే 30% ఉన్నటువంటి మీ మతం పైన ప్రేమ ఎక్కువగా ఉంది మీకు. ఈ విధంగా మీరు ప్రేమ చూపెట్టచ్చు, కానీ దేశ ప్రజలు అనే వరకు మీకు అంత సమానంగానే ఉండాలి. ఇక్కడ మీకు ప్రధానమంత్రి, ఇప్పుడున్నటువంటి ప్రధానమంత్రి మోడీ గారికి చాలా తేడాలు అనేటివి ఉన్నాయి. అక్కడ ఆ తేడాలను మీరు గమనించి మీరు రాజ్యాన్ని పరిపాలన ఏ విధంగా చేయాలనే ఆలోచనతో మీరు ముందుకు రండి. కానీ మీ భావజాలాలు కానీ మీ అమ్మ సోనియా గాంధీ భావజాలాలు కానీ మన ఈ దేశానికి రివర్స్గా ఉన్నాయి. ఈ దేశంకి ఏదైతే ఉందో ఆ దేశంకి సంబంధించినటువంటి సాంప్రదాయాలను మీరు ఎప్పుడైతే పాటిస్తారో అప్పుడే మీరు మనగడాన్ని సాగించడానికి ఆస్కారం ఉంటుంది. చూడండి, ఇప్పుడు మీరు బంగ్లాదేశ్ పాకిస్తాన్లో హిందువుల పైన జరిగినటువంటి మత ఘర్షణలను మీరు ఒక్కరోజు కూడా మీరు స్పందించలేదు. ఇది కరెక్ట్ కాదు కదా, మీరు స్పందించాలి కదా. ఆ బంగ్లాదేశ్లో ఈ విధంగా జరుగుతుంది, జరగవద్దు, హిందువుల పైన
జరుగుతుంది జరగవద్దనే విషయం అనేది మీరు కూడా స్పందించి మీరు ఆ విధంగా మాట్లాడలేదు. ఇప్పటివరకు రాహుల్ గాంధీ ఒక్క విషయం కూడా బంగ్లాదేశ్ విషయం అనేది మాట్లాడలేదు. ఇక్కడ కోల్కత్తాలో జరిగిన వాటిని కూడా ఇతను ఖండించలేదు. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి ఇతని పైన. ఈయన నిరుద్యోగ సమస్య ఉన్నది అంటున్నారు, ఓకే ఉంది, కానీ దానికి కారణం మీరే. మీరు ఆ నిరుద్యోగ సమస్యను పారదోలే వరకు మీరు కూడా పోరాడాలి. ఇది రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు అన్నమాట. ఇక చూడండి, రాహుల్ గాంధీ ఎన్నో జన్మలు ఎత్తాలి. ఆర్ఎస్ఎస్ మీద ఇతను విషం కక్కుతాడు. మీరు హిందువులు కరెక్ట్ గారు, మీరు హిందువులు ఎప్పుడు ద్వేషము, మీకు ఎప్పుడు కోపాలు, మీకు కొట్లాటలే కావాలి అని. ఇప్పుడు ప్రపంచం లోపల విధ్వంసాలు సృష్టించేటువంటి మతం ఏదైనా ఉంది అని అంటే ముస్లింకు సంబంధించినటువంటి మతమే ఎక్కువగా అరాచకాలు అనేది జరుగుతుంది. ఎక్కడైనా హిందువులు పోరాడినటువంటి దాఖలాలు చూపెట్టండి రాహుల్ గాంధీ గారు. రాహుల్ గాంధీ మొత్తం టోటల్గా హిందువులపైన విషం చిమ్ముతున్నాడు. అది దానితో పాటుగా ఆర్ఎస్ఎస్ మీద కూడా విషం చిమ్ముతున్నాడు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ కానీ లేకపోతే ఇతను ఎప్పుడో ముస్లిం రాజ్యంగా మన భారతదేశాన్ని డిక్లేర్ చేసేవాళ్ళు. భారతదేశం పేరు తీసేసి అందుకని హిందుస్థాన్ అని పేరు పెట్టారు వీళ్ళు కాంగ్రెస్లో ఉన్నటువంటి పెద్దలు కానీ వీళ్ళ పరిపాలనలో ఉన్నప్పుడు. హిందుస్థాన్ ఏంది, పాకిస్తాన్ లాగా హిందుస్థాన్ కాదు. ఇది అఖండ భారతదేశము. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి భారతదేశాన్ని భారతదేశంగానే ఉంచాలి, కానీ హిందుస్థాన్గా ఉండొద్దు అనేది హిందువుల యొక్క అభిమతం. హిందువులు హిందూ ఇక్కడ భారతదేశాన్ని హిందూ రాష్ట్రంగా, హిందువులదే ఇది రాష్ట్రం దేశం అన్నట్టుగా ఉండాలి. అఖండ భారతదేశం వైపుకు చూడాలి మనం. ఇక్కడ ఎన్నో జన్మ రాహుల్ గాంధీ ఎన్నో జన్మలు ఎత్తాలని చెప్పేసి రాహుల్ గాంధీని ఉద్దేశించి అన్నాడు అనమాట. విదేశాల్లో భారత్ని అవమానించవచ్చడం ఆయనకు అలా అలవాటే. దేశద్రోహి ఆర్ఎస్ఎస్ అని అర్థం చేసుకోలేడు. ఈ దేశద్రోహి ఆర్ఎస్ఎస్ని అర్థం చేసుకోలేడు. రాహుల్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ఫైర్. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్ అయ్యింది. విదేశాలలో భారత్ని అవమానించే అలవాటు రాహుల్కి ఎప్పటి నుంచో ఉందని కేంద్రం నుంచి గిరిరాజ్ సింగ్ ధ్వజమెత్తారు. ఏదైనా టెక్నాలజీ అందుబాటులో ఉంటే ఆర్ఎస్ఎస్ పాత్ర గురించి తన అమ్మమ్మను అడిగి తెలుసుకోవాలి. ఆర్ఎస్ఎస్ని అర్థం చేసుకోవాలంటే రాహుల్ గాంధీకి అనేక జన్మలు ఎత్తాలి. దేశద్రోహి ఆర్ఎస్ఎస్ను అర్థం చేసుకోలేడు. రాహుల్పై విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ భారతదేశాన్ని అప్రతిష్టపాలు చేయడానికే విదేశాల్లో పర్యటిస్తున్నట్లు కనబడుతుందని విమర్శించారు. కాగా ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్ సదా పెట్రోడి రాహుల్ని ప్రశంసించారు. అమెరికా టెక్సాస్లో ప్రధాన భారతీయులతో జరిగిన సమావేశంలో పెట్రోడియా మాట్లాడుతూ రాహుల్ గాంధీ పప్పు కాదని, ఉన్నత విద్యావంతుడని, వ్యూహకర్త అతన్ని అర్థం చేసుకోవడం అంత సులభం కాదని అన్నారు. దీనిపై బీజేపీ నేత అమిత్ మాల్వియా బదులిస్తూ రాహుల్ గాంధీని అర్థం చేసుకోవడం కొన్నిసార్లు అంత సులువు కాదని అతని గురు సామ్ పెట్రోడియా చెప్పారని వ్యంగ్యంగా విమర్శించారు. అయితే ఇతని గురి ఎవరైతే ఉన్నారో సామ్ పెట్రోడియా, ఇతను గురించి ఇతను రాహుల్ గాంధీ పరిపక్వత చెందినటువంటి వాడు, ఇతన్ని అర్థం చేసుకోవడము సామాన్యులకు కాదు అని చెప్పడము, అతను ఎన్కేసుకొని రావడము, ఇతను పప్పు కాదు, ఇతను చాలా పరిపక్వ కలిగినటువంటి వ్యక్తి తయారయ్యాడు 5 సంవత్సరాలల్లో, అతని వయసు కూడా ఇప్పుడు 55 సంవత్సరాలు, అతను పరిపక్వత ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పేసి వాళ్ళు గురువు చెప్పడం జరిగింది. కానీ హిందూ సమాజానికి, భారతదేశానికి ఇతను చాలా ప్రాబ్లం చేస్తుండని చెప్పేసి అన్ని రకాల చాలా రకాల ప్రాబ్లం చేస్తుండని చెప్పి చెప్పడం కూడా జరుగుతుంది. ఇది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. దేశ రాజకీయాలలో మీరు రాణించాలి అని అంటే అంతా ఒకటే అనే భావనతోటి మీరు రావాలి. మీరేం చేస్తున్నారు, మేము ఒకటి మీరు ఒకటి అనే భావన తీసుకొస్తున్నారు. హిందూ ముస్లింను వేరు చేయడానికి మీరు ఆలోచన చేస్తున్నారు. ఇప్పుడు ఎప్పుడైతే పాకిస్తాన్ నుంచి భారతదేశం విడిపోయిందో ఇక్కడ ఉన్నటువంటి ముస్లింస్ కూడా బాయిగానే ఉన్నారు. కానీ మీరు తీర్చినటువంటి మీరు మాట్లాడుతున్న మాటలతోటే ఇక్కడ వర్గపోర అనేది కావడానికి ఆస్కారం ఇస్తున్నారు. మీరు అందరు ఒకటేలాగానే మీరు మాట్లాడాలి. ఈ విధంగా మీరు చేసినట్టయితే దేశ రాజకీయాల లోపల మీరు ఒక వెలుగు వెలుగుతారు. అది కూడా ఆలోచన చేసుకోండి రాహుల్ గాంధీ గారు. రాహుల్ గాంధీ చాలా ఇంకా పరిపక్వత చెందాల్సినటువంటి అవసరము చాలా ఉంది.